హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఒక మంచి కామెడీ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే రెండు వేల ఇరవై రెండులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఓమై గోస్ట్ మూవీ స్టోరీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక అతను గంట మోగిస్తూ ఊరు మొత్తం దండోరా వేస్తూ వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోండి అని దండోరా వేస్తూ ఉంటాడు దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళ ఇంటికి ఉన్న తలుపులన్నీ కూడా క్లోజ్ చేసుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఒక శబ్దం వినపడుతుంది ఆ శబ్దం ఏమిటి అంటే ఎవరో ఫ్లూట్ ద్వారా పాట పాడుతున్నట్లుగా వినిపిస్తూ ఉంటుంది అతను ఎవరా అని చూస్తే వింతగా ఒక వ్యక్తి గుండు కొట్టించుకుని ఫ్లూట్ లో పాట పాడుతూ ఉంటాడు అప్పుడు అక్కడ అక్కడ భయపడి పారిపోతున్న ఒక వ్యక్తి వెంటనే అక్కడ కూర్చొని పాట పాడుతున్న ఆ వ్యక్తిని చూసి అందరూ పారిపోతుంటే నువ్వు మాత్రమే ఎందుకు దర్జాగా ఇక్కడ పాట పాడుతున్నావు అని అడుగుతాడు కానీ ఆ వ్యక్తి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వడు ఆ తర్వాత అక్కడ దండోరా వేస్తున్న వ్యక్తి కూడా వచ్చి తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపో లేకపోతే అది వస్తే చంపేస్తుంది అని చెప్తాడు అప్పుడే భయంకరంగా ఒక పెద్ద శబ్దం కూడా వస్తూ ఉంటుంది ఆ శబ్దం విని అక్కడ దండోరా వేస్తున్న వ్యక్తి కూడా అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతాడు అడవులో భయంకరంగా శబ్దం వస్తూ ఉంటుంది అప్పుడు ఊర్లో ఉన్న ఒక అతను ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని మంత్రించి ఎటువైపు నుంచి శబ్దం వస్తుందో అటువైపుకి విసురుతాడు అప్పుడు సడన్ గా ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోతుంది గాలి కూడా ఆగిపోతుంది ఆ గంట కొడుతున్న వ్యక్తి వెంటనే అక్కడికి వచ్చి ఆశ్చర్యపోయి అంత పెద్ద శబ్దాన్ని గాలిని ఒక నిమ్మకాయతో ఆపేసావా నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు అంటూ చేతులు ఎత్తి మొక్కుతాడు అప్పుడు ఆ నిమ్మకాయ విసిరిన వ్యక్తి ఒక కథ చెప్తాడు అడవి అవతల ఒక కోట ఉంది ఈ ఫోటోలో ఉన్న ఆత్మని బయటికి పంపించడానికి అక్కడ చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ కుదరడం లేదు అంటే ఆ కోట లోపలికి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ కోట లోపలికి వెళ్తే కానీ ఆ ఆత్మ బయటికి రాదు కానీ ఈ విషయం ఆ ఆత్మను బయటికి తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్న ఆ మూర్ఖులకి తెలియదు అని ఆ నిమ్మకాయ విసిరిన స్వామీజీ చెప్తాడు అలాగే ఆ స్వామీజీ మాట్లాడుతూ ఒకవేళ ఆ ఆత్మ బయటకు వస్తే మాత్రం ఈ ఊరు మొత్తం చనిపోతారు అని చెప్తాడు అప్పుడు ఊరు వాళ్ళంతా చాలా భయపడిపోయి మేము ఊర్లో చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాం ఏదో శబ్దం వినబడుతుంది గాలి వస్తుంది అంతే అనుకున్నాం కానీ ఈ విధంగా జరుగుతుంది అనుకోవడం లేదు మమ్మల్ని మీరే కాపాడాలి అని ప్రజలంతా కూడా వేడుకుంటారు అప్పుడు ఆ స్వామీజీ మాట్లాడుతూ నేను ఒక ఫోటో గీసాను ఆ ఫోటో తీసుకుని రండి అని చెప్తాడు ఆ ఫోటో తీసుకుని వచ్చి ఓపెన్ చేసి చూడగా అందులో ఈ మూవీలో హీరో కనబడతాడు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది కట్ చేస్తే మరోపక్క హీరో చెన్నైలో జీవిస్తూ ఇతనికి ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి అనే ఒక కళ ఉంటుంది హీరో ఫ్రెండ్ కూడా తను కూడా ఒక మంచి కెమెరా మ్యాన్ అవ్వాలి అనే కల కంటూ ఉంటారు ఇద్దరు కూడా ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు ఒక రోజు హీరో మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి సినిమా తీయడం కోసం నిర్మాతను వెతుకుతూ ఉంటారు అప్పుడే తెలిసిన వాళ్ళు ఒక నిర్మాత దగ్గరకి తీసుకుని వెళ్ళగా హీరో మాత్రం నేను ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలి అని కథ చెప్పడానికి రెడీగా ఉంటాడు అప్పుడు ఆ నిర్మాత వెంటనే తన ఇంట్లో ఉన్న చుట్టాల కూడా తీసుకుని వచ్చి అక్కడ కూర్చొని పెట్టి వెంటనే హీరోని చూసి ఇప్పుడు నీ కథ చెప్పు అది ఏమిటో మేము డిసైడ్ చేస్తాము అని అంటాడు ఆ మాటలు విన్న హీరో ఇంత మందికి ఒకేసారి ఇంత వినడం ఒకేసారి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అయితే ఆ నిర్మాత మాత్రం ఏం పర్వాలేదు నువ్వు మా అందరం ముందు కథను చెప్పు అని అంటాడు దాంతో హీరో వెంటనే తన దగ్గర ఉన్న కథను చెప్పడానికి ట్రై చేస్తాడు అప్పుడు హీరో కథ చెప్పడంతో నిర్మాతకి చాలా కోపం వచ్చి దీన్ని కథ అని చెప్పి హీరోని తిట్టి పంపించేస్తాడు కట్ మరో పక్క హీరోయిన్ కి రాత్రి సమయంలో తనకి చాలా చెడ్డ కలలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత హీరోయిన్ కి రూమ్ లో ఒక ఫోటోని పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చూపిస్తూ వాళ్ళ పూర్వీకుల గురించి చెప్తూ ఉంటారు కట్ చేస్తే మరో పక్క పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు వెంటనే ఒక ఇంట్లోకి వెళ్తారు ఆ ఇంట్లో చాలా మంది కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు అర్ధరాత్రి టైంలో పూజలు చేస్తూ ఉంటారు ఆ పూజలు చేయడానికి ఒక హెడ్ ఉంటాడు ఆ హెడ్ ఎలాంటి వాడు అంటే ఎలాంటి ఆత్మనైనా కూడా ఒక డబ్బాలో బంధించగలిగే అంత శక్తి ఉంటుంది ఆ టైంలోనే పోలీసులు ఒక అమ్మాయిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఉంటారు అప్పుడు ఆ పూజలు చేసే హెడ్ వెంటనే ఆ పోలీసులు వెతుకుతున్న ఆ అమ్మాయి ఆత్మని అక్కడ ఉన్న ఒక డబ్బా దాచిపెట్టి ఆ ఆత్మని కూడా పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు చాలా ఆశ్చర్యపోతారు మరో పక్క హీరో మరియు అతని ఫ్రెండ్ మరొక నిర్మాతకి స్టోరీ చెప్పడానికి వెళ్ళగా ఆ ప్రొడ్యూసర్ కి పిల్లలు పట్టడం లేదు అని డాక్టర్ ని కలవడానికి అక్కడికి వెళ్లి ఉంటాడు దాంతో హీరో మరియు అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆ ప్రొడ్యూసర్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు ఆ హాస్పిటల్ హీరోయిన్ రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ హీరో ఫస్ట్ టైం హీరోయిన్ ని చూసి లవ్ లో పడిపోతాడు దాంతో హీరో వెంటనే తన ఫ్రెండ్ ని చూసి రిసెప్షన్ ఫామ్ ఫిల్ చేసి రా అని చెప్పి హీరో డైరెక్ట్ గా ఆ ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లి సార్ ఒక ఛాన్స్ అని అడుగుతాడు డాక్టర్ వాళ్ళని చూసి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అరుస్తాడు అక్కడ డాక్టర్ ని కలవడానికి వచ్చిన ప్రొడ్యూసర్ మాత్రం తన ప్రాబ్లం గురించి ఆ డాక్టర్ కి చెప్పలేక సిగ్గుపడుతూ ఉంటాడు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ వెంటనే హీరోని చూసి నా ప్రాబ్లం ని నువ్వు డాక్టర్ దగ్గర నీ ప్రాబ్లం గా చెప్పు అప్పుడే నేను నీ స్టోరీని వింటాను అని అంటాడు అప్పుడు ఆ డాక్టర్ తమ్ముడు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు కానీ టెస్ట్ చేయకుండా ఏ ట్రీట్మెంట్ చేయలేము అని చెప్తాడు అప్పుడు టెస్ట్ చేసుకోమని ఒక డబ్బా ఇస్తాడు ఆ డబ్బా తీసుకుని నేరుగా మన హీరో రిసెప్షన్ దగ్గర ఉన్న హీరోయిన్ దగ్గరకు వెళ్తాడు హీరోయిన్ తనను చూసి షాక్ అవుతుంది అప్పుడు ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటారు హీరోయిన్ మాత్రం చాలా కోపంగా మాట్లాడుతుంది డాక్టర్ వచ్చి అరిసి ఇద్దరిని ఇంటికి వెళ్లమని పంపించేస్తాడు మరో పక్క హీరో మరియు అతని ఫ్రెండ్ బైక్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ప్రొడ్యూసర్ వచ్చి మీ కథ చాలా బాగుంది ఖచ్చితంగా సినిమా తీస్తాను అని చెప్పి ఒక రెండు వేల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాడు ఆ డబ్బులు తీసుకుని ఫైనల్ గా సినిమా స్టార్ట్ చేయబోతున్నాము అని ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు ఆ వెంటనే నటీ నటుల కోసం ఆడిషన్స్ కూడా పెడతారు వారిలో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు అప్పుడే ఆ సినిమాలో నటించడానికి ఒక హీరోయిన్ కూడా సెలెక్ట్ చేస్తారు కట్ చేస్తే మరో పక్క హీరోయిన్ కి చెడ్డ కళలు వస్తూ ఉండడంతో హీరోయిన్ కుటుంబ సభ్యులు హీరోయిన్ ని కాశీ అనే ఒక స్వామీజీ దగ్గరకి తీసుకుని వెళ్తారు అప్పుడు ఆ కాశీ స్వామీజీ ఒక బుక్ మీద చేయబెట్టుకుని ఉంటాడు అప్పుడే తనకు ఒక నిజం తెలుస్తుంది ఒక కోట ఉంది ఆ కోటలో ఆత్మ ఉంది ఆ ఆత్మ బయటకు తీసుకురావడం చాలా కష్టం ఆ పని నా తాత మరియు నా తండ్రి వల్ల కూడా కాలేదు అని తనకు తెలుస్తుంది అదే సమయంలో హీరోయిన్ నా కాశీని చూసి కాశీని నమ్మకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరో పక్క హీరో తన సినిమాకి ప్రొడ్యూసర్ గా ఒప్పుకున్న ఆ వ్యక్తినే సినిమాలో హీరోగా పెట్టి మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తాడు అలా ఒక రోజు హీరో ఇంట్లో షూటింగ్ జరుగుతూ ఉండగా సడన్ గా హీరోయిన్ అక్కడికి వస్తుంది అప్పుడు ఆ మూవీలో హీరోగా నటిస్తున్న ఆ ప్రొడ్యూసర్ హీరోయిన్ చూస్తూ ఒక సీన్ ని మరొకలాగా చేస్తాడు అది గమనించిన హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్లి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు కట్ చేస్తే ఆ మాంత్రికుడు హీరో ఉంటున్న పక్క అపార్ట్మెంట్ లో పూజ చేస్తూ ఉంటాడు అప్పుడు హీరో మరియు అతని ఫ్రెండ్ ఫుల్ తాగి వస్తూ వస్తూ అక్కడ జరుగుతున్న పూజని చెడగొట్టి వస్తారు అలా ఆ పూజని చెరిపేస్తే ఆ దెయ్యం ఆ కాశీ మాంత్రికుడు మీద తిరగబడుతుంది దీంతో ఆ యాగంలో ఉన్న ఆ మనుషులు కెమెరా మన్ ని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళ నుంచి తప్పించుకుని వాళ్ళు వెంటనే వాళ్ళ రూమ్ కి వచ్చేసి మందు తాగుదాం అని డిసైడ్ అవుతారు అప్పుడే సడన్ గా కరెంట్ కూడా పోతుంది అయితే హీరో ఫ్రెండ్ పక్కనే ఎవరో ఉన్నట్లుగా తనకి కనబడుతుంది దాంతో తనకు చాలా భయం వేస్తూ ఉంటుంది అదే విధంగా హీరో కూడా చాలా భయపడుతుంది ఉంటాడు అయినా ధైర్యం తెచ్చుకుని అక్కడ ఉన్నటువంటి ఒక చెప్పుని అటువైపుగా విసురుతాడు అయితే ఆ చెప్పు రిటర్న్ వచ్చి ఆ కెమెరా చెంప మీద కొడుతుంది హీరో వెంటనే మరొక చెప్పును కూడా అటువైపు విసురుతాడు ఆ చెప్పు కూడా రిటర్న్ వచ్చి కెమెరామెన్ కి రెండో చెంప మీద కొడుతుంది దాంతో అది చూసిన ఆ కెమెరా వెంటనే హీరోని చూసి నీకు పగ ఉంటే నన్నే కొట్టు ఎందుకు అనవసరంగా అది ఏం చేత కొట్టిస్తావని అంటాడు దాంతో హీరో వెంటనే తన ఫ్రెండ్ కెమెరామ్యాన్ ని చూసి నేనెందుకు నిన్ను కొట్టిస్తాను అసలు ఆ రూమ్ లో ఎవరు ఉండారో చూద్దాం అని చెప్పి హీరో మరియు తన ఫ్రెండ్ ఆ రూమ్ లోకి వెళ్తారు అలా రూమ్ లోకి వెళ్లగానే ఎవరు ఆ ని లాక్కుని వెళ్లిపోతుంది దాంతో హీరో వెంటనే అతి కష్టం మీద ఆ రూమ్ లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్ ని కాపాడి బయటకి తీసుకుని వచ్చి ఆ రూమ్ లో ఏదో దెయ్యం ఉన్నట్లుగా ఉంది అని ఇద్దరు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడు హీరోయిన్ సడన్ గా అక్కడికి వచ్చి హీరో చూసి ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి తను కూడా ఆ రూమ్ లోకి వెళ్తుంది అప్పుడు ఆ దెయ్యం హీరోయిన్ ని ఆవహిస్తుంది వెంటనే హీరోయిన్ బయటకు వచ్చి నన్ను నువ్వు వెంటనే అనంతపురంలో ఉన్న కోట దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని గట్టిగా అరుస్తుంది హీరో వెంటనే ఆ హీరోయిన్ చూసి నువ్వు ఎంత గట్టిగా అరిచినా నేను మాత్రం తీసుకుని వెళ్ళను నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు తల కిందలుగా తపస్సు చేసినా నేను మాత్రం తీసుకుని వెళ్ళను అని అంటాడు దాంతో హీరోయిన్ వెంటనే నిజంగానే తలకిందలు వేలాడుతుంది అది చూసిన హీరో చాలా భయపడిపోతూ ఉంటాడు అప్పుడే మనకు అనంతపురం కోటను చూపిస్తారు ఆ కోటలో ఒక అందమైన అమ్మాయి స్నానం చేస్తూ ఉంటారు ఆ తర్వాత హీరో హీరో ఫ్రెండ్ అలాగే దెయ్యం పట్టి ఉన్న హీరోయిన్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆ మూవీకి ప్రొడ్యూసర్ అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఏంటి నిజంగానే ఈ అమ్మాయికి దెయ్యం పట్టిందా నేను నమ్మను అని అంటాడు దాంతో దెయ్యం పట్టి ఉన్న హీరోయిన్ ఆ ప్రొడ్యూసర్ ని ఒక ఆట ఆడుకుంటుంది దాంతో ప్రొడ్యూసర్ అప్పుడు నిజంగానే దెయ్యం పట్టింది అని నమ్మి ప్రొడ్యూసర్ తో సహా నలుగురు అనంతపురంకి బయలుదేరి ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడతారు ఆ వ్యక్తి వెంటనే హీరో గ్యాంగ్ ని చూసి మీరు ఆ కోటలోకి వెళ్లి ఆ ఆత్మని బయటికి తీసుకువస్తే ఈ ఊర్లో వాళ్ళు అందరూ చనిపోతారు అని చెప్తాడు అయితే హీరో అండ్ గ్యాంగ్ మాత్రం ఆ మాటలు వినకుండా డైరెక్ట్ గా ఆ కోటలోకి వెళ్లి నలుగురు కూడా నాలుగు దిక్కులకు వెళ్తారు అలా వాళ్ళు యువరాణి సమాధి దగ్గర కూడా వెళ్తారు అప్పుడు మరొక దెయ్యం కూడా హీరోయిన్ ని ఆవహిస్తుంది సరిగ్గా అదే సమయంలో కోటలో నుంచి పెద్ద శబ్దం వస్తుంది దాంతో ఆ నలుగురు కూడా భయపడిపోయి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు అయితే ఆ శబ్దం విన్న ఊర్లో వాళ్ళు హీరో ని మరియు తన ఫ్రెండ్ ని హీరోయిన్ ని అలాగే ఆ ప్రొడ్యూసర్ ని కూడా ఆ గుండు స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్తారు అప్పుడు ఆ గుండు స్వామీజీ మాట్లాడుతూ మీరు కోటలోకి వెళ్లడం వల్ల ఇప్పుడు ఒక ఆత్మ బయటికి వచ్చింది అని ఆ గుండు స్వామీజీ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఏరియాని ఒక యువరాణి పరిపాలిస్తూ ఉండేవారు అప్పుడు పొరుగు దేశానికి చెందిన ఒక రాజు ఈ రాజ్యం మీద దండెత్తడానికి వచ్చి రాజ్యం బయట ఒక టెంట్ లో నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో ఆ రాజు దగ్గరికి ఈ మహారాణి వెళ్లి తన మెడ మీద కత్తి పెట్టి ఇంకోసారి ఎప్పుడైనా యుద్ధానికి వచ్చావంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించి అక్కడి నుంచి యువరాన్ని మాయమై వెళ్లిపోతుంది అయితే ఆ రాజుకి మాత్రం అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు ఆ తర్వాత రోజు ఉదయం లేచి వెంటనే సైనికుల్ని చూసి ఆ యువరాన్ని రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అది ఎలా సాధ్యమో కనుక్కోండి అని అంటాడు కానీ ఏ సైనికులు కూడా ఆ ప్రశ్నకి సమాధానాన్ని కనిపెట్టలేకపోతారు దాంతో ఆ రాజు వెంటనే తన సైనికుల్ని చూసి నేను ఇప్పుడే ఆ కోటలోకి వెళ్లి ఆ యువరాని టచ్ చేసి వస్తాను అని చెప్పి ఆ కోటలోకి వెళ్తాడు కొంతసేపటి తర్వాత ఆ రాజు తిరిగి వచ్చి నేనే కాదు మరి ఏ ఇతర రాజు కూడా ఆ యువరాణిని ఏమీ చేయలేరు అని గట్టిగా అంటూ ఉంటాడు స్టోరీ గతానికి వెళ్తుంది రాజు గురువు అనే ఒక వ్యక్తిని చూపిస్తారు ఆ రాజు గురువుకి ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు ఆ అసిస్టెంట్ రాజు గురువుతో మాట్లాడుతూ కోటలోకి వచ్చిన ఆ రాజుని యువరాణి ఎలా కొట్టింది అని అడుగుతాడు అప్పుడు ఆ రాజు గురువు మాట్లాడుతూ ఆ రాజు కోటలోకి వచ్చినప్పుడు మన యువరాణి గారు స్నానం చేసి పైకి లేచి వస్తున్నారు దాన్ని చూసి రాజు షాక్ అయ్యి యువరాణి వెంట వెళ్ళిపోయాడు రాజుని మాయ చేసి మత్తులో దింపుతూ ఉంటారు యువరాణి అని ఆ రాజు గురువు తన అసిస్టెంట్ తో చెప్తాడు ఆ మాటల విన్న అసిస్టెంట్ ఇది ఒక బ్రతికేనా అని అసహించుకుంటూ ఉంటాడు ఆ తర్వాత రాజు గురువు మరియు తన అసిస్టెంట్ యువరాణిని చూడడానికి వెళ్తారు అప్పుడు యువరాణి ఉయ్యాల మీద పడుకుని ఉంటుంది ఉయ్యాల మీద పడుకుని ఉన్న యువరాణి నాకు ఎదురుగా పోటీకి సమానమైన ఒక మగవాణ్ణి వెతికి తీసుకుని రండి అని అంటూ ఉంటుంది నిజానికి రాజుగురువు కూడా యువరాని వన్ సైడ్ గా లవ్ చేస్తూ ఇష్టపడుతూ ఉంటాడు ఈ యువరానికి ఎప్పుడు కోపం వచ్చినా కొరడా తీసుకుని మగవారి పైన తీవ్రంగా దాడి చేస్తూ ఉంటుంది ఈ సౌండ్స్ మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించడం జరుగుతుంది ఆ సౌండ్స్ విని ఊర్లోని వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు అప్పుడు అసిస్టెంట్ వెంటనే రాజుగురువును చూసి ఎందుకు యువరాని ఇలా ప్రవర్తిస్తుంది అంటాడు దాంతో రాజుగురు మరొక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చెప్పడం మొదలు పెడతాడు ఈ యువరాని తండ్రి పెద్ద తిరుగుబోతుగా ఉంటూ ఏ ఒక్క మహిళని కూడా వదిలిపెట్టకుండా రేప్ చేస్తూ ఉంటాడు అలాగే యువరాని తీసుకువచ్చిన ఆయాన్ని కూడా రేప్ చేసి చంపేస్తాడు అందువల్ల మగవారిని చూసినా చాలా కోపం వస్తూ ఉంటుంది తన తండ్రిని కూడా అసహించుకుంటూ ఉంటుంది అలాగే మగవాళ్ళలో ఎవరైనా సరే తన మాటకి ఎదురు చెప్తే వాళ్ళని కత్తి తీసుకుని టార్చర్ చేస్తూ ఉంటుంది అలా రాజగురువు తన అసిస్టెంట్ కి జరిగిందంతా చెప్తూ ఒకప్పుడు మా నాన్న ఈ మహారాణి వాళ్ళ నాన్న దగ్గర మంత్రిగా ఉండేవాడు అప్పుడు ఆ మహారాణి వాళ్ళ నాన్న మరియు మా నాన్న ఈ మహారాణిని చంపడానికి ఫుడ్ లో విషం కలిపి ప్రయత్నించారు కానీ ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అని అంటాడు ఆ ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ మహారాణి వాళ్ళ నాన్న మరియు తన మంత్రి కలిసి వెంటనే మహారాణిని చంపాలి అని ఫుడ్ లో కలిపి మహారాణిని భోజనం చేయడానికి పిలుస్తాడు అప్పుడు మహారాణి తన నాన్నని భోజనం తీసుకురమ్మని చెప్పి తన నాన్న ముందు ఒక ప్లేట్ ఉంచుతుంది ఆ ప్లేట్ ను ఓపెన్ చేయగా ప్లేట్ లోపల మంత్రి తల ఉంటుంది దాన్ని చూసిన మహారాజు షాక్ అయ్యి వెంటనే భటుల్ని చూసి ఈ మహారాణిని చంపండి అని ఆదేశం ఇస్తాడు అప్పుడు మహారాణికి మరియు భటులకి మధ్య చాలా ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ లో యువరాణి తన తండ్రిని చంపి ఆ రాజ్యానికి మహారాణి అవుతుంది అలా జరిగిందంతా కూడా ఆ గురువు తన అసిస్టెంట్ తో చెప్తూ ఉంటాడు ఆ గురువు మాట్లాడుతూ ఈ యువరాణి తన తండ్రిని మాత్రమే చంపలేదు నా తండ్రిని కూడా చంపింది అందుకే పగ తీర్చుకోవడం కోసమే ఇక్కడ ఉన్న అని ఆ రాజగురువు తన అసిస్టెంట్ తో చెప్తాడు కట్ చేస్తే ఒక రోజు రాజమందిరంలో సంగీత కచేరీ పెట్టి అందరూ ఆనందిస్తూ ఉంటారు అప్పుడు రాజుగురు ఒక అతన్ని అక్కడికి తీసుకుని వచ్చి అక్కడ యువరాని చంపించడం కోసం అతన్ని పంపిస్తాడు యువరాని అతన్ని పసిగట్టి వెంటనే అతన్ని చంపేస్తుంది అయితే యువరానికి అక్కడికి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చింది రాజుగురు అనే విషయం మాత్రం తెలిసి ఉండదు అలాంటి సమయంలోనే ఒక రోజు ఒక వ్యక్తి గ్రామంలో తిరుగుతూ ఆ యువరాని గురించి పాట పాడుతూ ఉంటాడు అయితే ఆ పాట యువరానికి చాలా కోపం వస్తుంది వెంటనే ఆ గ్రామాల్లో తన గురించి ఆ పాట విన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళని చంపేస్తుంది ఆ తర్వాత ఆ పాట పాడిన వ్యక్తి ఎవరో కనుక్కోండి అతన్ని నా దగ్గరకి తీసుకుని రండి అంటుంది కానీ ఆ వ్యక్తి మాత్రం ఎక్కడా కనిపించడు చివరికి ఆ వ్యక్తి ఒక గ్రామంలో పాట పాడుతూ ఉంటాడు అక్కడికి బట్లతో పాటు యువరాని కూడా వచ్చి అక్కడ పాట పాడుతున్న వ్యక్తిని చూస్తూ ఉంటుంది నిజానికి అక్కడ పాట పాడుతున్న వ్యక్తి అచ్చం మన హీరో లాగానే ఉంటాడు దాంతో యువరాని వెంటనే ఆ పాట పాడుతున్న వెంటనే కోటకు తీసుకువచ్చి మిగతా పాట పాడమని చెప్తుంది అలా పాట పాడుతున్న సమయంలోనే యువరానికి ఆ గాయకుడిపై ప్రేమ కలుగుతుంది అలా ఇద్దరు చాలా టైం స్పెండ్ చేస్తారు ఆ సమయంలోనే రాజుగురువు యువరాని హత్య చేస్తాడు ఇదంతా చేసింది హీరో లాగా ఉన్న ఆ పాట పాడే వ్యక్తి అని అందరికీ నమ్మిస్తాడు రాజుగురువు అయితే ఆ సమయంలో యువరాని కొన ఊబురుతో ఉంటుంది రాజు గురువు అది గమనించినప్పటికీ తనని సమాధి చేసేస్తాడు ఆ తర్వాత రాజ్య గురువు ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుని తను ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు దాంతో ఆ యువరాన్ని ఆత్మగా వచ్చి ఆ రాజ్యాన్ని అంతా కూడా నాశనం చేస్తుంది అని ఆ మాంత్రికుడు గ్రామ ప్రజలతో పాటు హీరో అండ గ్యాంగ్ కి జరిగిందంతా కూడా చెప్తాడు ఆ గుండు స్వామీజీ గ్రామ ప్రజలందరినీ చూసి ఆ కాలంలోనే హీరోలాగా ఉండే ఆ గాయకుడు యువరాని మెప్పించాడు అలాగే తన వంశీయులు ఇక్కడ ఉన్న ఈ కోట రహస్యాన్ని తెలుసుకుని ఇక్కడికి వస్తే ఆ ఆత్మని అణిచివేయవచ్చు అని చెప్పి అందుకే ఈ బొమ్మ గీశాను అని ఆ గ్రామస్తులకి ఆ గుండు స్వామీజీ చెప్తాడు ఆ తర్వాత ఆ గుండు స్వామిజీ ఆ గ్రామ ప్రజల్ని చూసి ఈ రోజు అమావాస్య అర్ధరాత్రి పూట నేను పూజ చేసి ఆ ఆత్మని కంట్రోల్ చేస్తాను అని చెప్పి ఆ రోజు రాత్రి స్వామీజీ పూజ చేయడం స్టార్ట్ చేసి అలా పూజ చేసే సమయంలోనే గుండు స్వామీజీ హీరోని చూసి నాకు ఇప్పుడు ఒక కన్య ఆడపిల్ల రక్తం కావాలి అని అంటాడు ఇక్కడ ఒక చిన్న కామెడీ ట్రాక్ నడుస్తుంది ఆ తర్వాత హీరో ఆ స్వామీజీ అడిగిన రక్తాన్ని తీసుకువచ్చి స్వామీజీకి ఇవ్వగా స్వామీజీ వెంటనే ఆ రక్తాన్ని ఇచ్చి హీరోని కోట లోపలికి పంపిస్తాడు అప్పుడు యువరాని ఆత్మ మళ్లీ హీరో దగ్గరకు వచ్చి మాట్లాడుతూ పోయిన జన్మలో ఏం చెప్పావో తెలియదు కాని ఈ జన్మలో నువ్వు ఒక మంచి కథ చెప్తావా అని అడుగుతుంది అప్పుడు తన దగ్గర ఉన్న ఒక సినిమా స్టోరీని చెప్తాడు ఆ స్టోరీ ఆ ఆత్మకి నచ్చక హీరోని కొడుతుంది అయితే హీరో మాత్రం ఆ ఆత్మతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా రొమాన్స్ చేస్తూ హీరో తన దగ్గర ఉన్న రక్తాన్ని ఆ యువరాని మీద పోస్తే యువరాణి ఆత్మ బయటికి రాకుండా ఉండాలి అని ప్రయత్నిస్తాడు కానీ తన మనస్సాక్షి మాత్రం అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే యువరాని తప్పేమీ లేదు కదా ఆమె ఆత్మని మనం చంపాలి అని డిసైడ్ అవుతాడు అప్పుడు యువరాణి తన చేతితో తానే ఆ రక్తాన్ని తన మీద పోసుకుని నేను చనిపోయిన దాన్ని ఆత్మగా మళ్లీ చనిపోయేలాగా చేశారు అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దాంతో హీరో నేను విజయం సాధించాను అంటూ ఆ కోట నుంచి ఆనందంగా బయటికి పరిగెడతాడు అయితే బయట ఉన్న గుండు స్వామీజీ వెంటనే గ్రామ ప్రజలు చూసి మీరు ఇక్కడ నుంచి ఈ గ్రామంలో ఆనందంగా స్వేచ్ఛగా తిరగండి నేను ఆ ఆత్మని అంతం చేశాను అని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే యువరాని ఒక ఆత్మ లాగా మారి ఆ గుండు స్వామిజీ ముందుకు వచ్చి అప్పుడు సడన్ గా ఆ ఆత్మ వచ్చి గుండు స్వామీజీ ముందు నిలబడి ఏం పూజ చేస్తావరా అంటూ నవ్వుతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్